హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 8వ తరగతి పాఠ్యాంశం అయినటువంటి ఘర్షణ అనేటటువంటి పాఠ్యాంశంలో తదుపరి టాపిక్ 3వ వీడియో నేర్చుకుంటూ ఉన్నాం. అంతకుముందు ఈ ఘర్షణ అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వీడియోస్ చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో వరుసగా ఇవ్వబడతాయి, కార్డ్స్లో ఇద్దడం జరుగుతుంది, ఈ వీడియో చివరిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటన్నింటిని చూసిన తర్వాత ఈ ఘర్షణ అనేటటువంటి పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని భావిస్తే ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 8వ తరగతి పాఠ్యాంశమైనటువంటి ఘర్షణ అనేటటువంటి పాఠ్యాంశంలో ఘర్షణలో వచ్చేటటువంటి మార్పు గురించి మరియు ఘర్షణను ప్రభావితం చేసేటటువంటి అంశాలను గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఈరోజు మనం క్లాస్లో ఘర్షణలో వచ్చేటటువంటి మార్పులు అనే దాని గురించి మరియు ఘర్షణను ప్రభావితం చేసే అంశాల గురించి నేర్చుకుందాం. మొదటిగా ఘర్షణలో వచ్చేటటువంటి మార్పుల గురించి గమనించినట్లయితే, మనకు అంతకుముందు క్లాస్లో చూసాం కొన్ని రకాలైనటువంటి ఘర్షణలు ఉంటాయి. సాహిత్యిక ఘర్షణ, అదేవిధంగా జారుడు ఘర్షణ, ఇలాంటి ఘర్షణలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఒక వస్తువు పైన మనము కొంత బలాన్ని ఉపయోగించాము అంటే, ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉంది, కొంత బాహ్య బలాన్ని ఉపయోగించి ముందుకు అలా నెట్టాం, అయితే కొంత సాహిత్యిక ఘర్షణ యొక్క గరిష్ట హద్దు కంటే ఎక్కువ బలంతో గనక మనం బాహ్య బలాన్ని గనక ఉపయోగించినట్లయితే, ఒక వస్తువు ఒక తలంపైనలా కదలకుండా ఉంది అంటే ఆ తలానికి వస్తువుకి మధ్య కొంత సాహిత్యిక ఘర్షణ అనేది ఉంది. ఆ సాహిత్యిక ఘర్షణ యొక్క గరిష్ట హద్దు, మ్యాక్సిమం సాహిత్యిక ఘర్షణ ఎంతైతే ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్కువ బలాన్ని గనక మనం బయట నుంచి బాహ్య బలాన్ని ప్రయోగిస్తే తప్ప ఆ వస్తువు కదలదు. కాబట్టి ఆ వస్తువును కదిల్చాము అంటే ఆ రెండు వస్తువుకి తలానికి మధ్య, కింద ఉన్నటువంటి తలానికి మధ్య ఉన్నటువంటి ఈ సాహిత్యిక ఘర్షణ కన్నా ఎక్కువ ఘర్షణ బలాన్ని గనం మనం బలం ఉపయోగించడం వల్లే ఆ వస్తువు కదిలింది అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వస్తువు అనేది చెలిస్తుంది అనేటటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బాహ్య బలాన్ని కనుక ఉపయోగించినట్లయితే కొంత ఘర్షణ బలం అనేది ఈ రెండింటి మధ్య ఉంటుంది, దానినే సాహిత్యిక ఘర్షణ అంటారు. ఈ సాహిత్యిక ఘర్షణ కన్నా ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే వస్తువు అనేది ముందు వైపుకి కదలడం జరుగుతుంది. ఈ విధంగా ఘర్షణలో వచ్చేటటువంటి మార్పులకు కారణము సాహిత్యిక ఘర్షణ కన్నా ఎక్కువ బలాన్ని మనం దాటిపైన ప్రయోగించినట్లయితే వస్తువుల మధ్య ఘర్షణలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఈ ఘర్షణను ప్రభావితం చేసేటటువంటి అంశాలు. ఇక్కడ ఘర్షణను ప్రభావితం చేసేటటువంటి అంశాలు 3 రకాలైనటువంటి అంశాలుగా చెప్తాం. 1, గరుకుతలము. 2, స్పర్శ వైశాల్యము. అదేవిధంగా 3వది గమనించినట్లయితే అభిలంబ బలము అనేది కూడా ఘర్షణను ప్రభావితం చేస్తుంది. ఈ 3 అంశాల గురించి వరుసగా నేర్చుకుందాం. ఈరోజు గరుకుతలం అనేటటువంటి అంశము ఘర్షణను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని నేర్చుకుందాం. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ గరుకుతలము అంటే ఏంటి? అసలు ఘర్షణ బలంపై గరుకుతల ప్రభావాన్ని గురించి ఇప్పుడు చూద్దాం. అసలు ముందుగా గరుకుతలం అంటే ఏంటి? గరుకుతలం అంటే ఏదైనా ఒక తలము, ఒక వస్తువును ఇక్కడ ఉదాహరణకి చిన్న కృత్యం లాంటివి చేద్దాం. ఏం చేద్దామంటే, ఏటవాలు ఒక చెక్క దిమ్మెతో కానీ లేదా ఏటవాలు తలాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయండి. ఇలా ఏటవాలుగా ఉండే విధంగా స్కేల్తో కానీ చెక్కలతో కానీ ఒక పుస్తకాలపైన చెక్కను ఇలా పేర్చి కానీ ఒక వాలు తలాన్ని ఏర్పాటు చేయండి. దానిపైన ఏ అనేటటువంటి బిందువు దగ్గర నుంచి ఒక పెన్సిల్ని కానీ లేదా ఒక బ్యాటరీ పెన్సిల్ సెల్ని కానీ లేదా ఒక బంతిని కానీ వదిలిపెట్టండి. వదిలిపెట్టినప్పుడు ఇది ఇలా దొర్లుకుంటూ వచ్చి ఈ వాలుతలము యొక్క చివర నుంచి, వాలుతలము యొక్క 2వ చివర దాకా వచ్చి అక్కడి నుంచి ఈ గచ్చు పైన కొంచెం దూరం ముందుకు కదలడం జరుగుతుంది. పైనుంచి వచ్చింది కాబట్టి, ఎత్తు నుంచి వచ్చింది కాబట్టి బాగా ఎత్తైన బాగా వేగంతో వస్తుంది. ఎత్తు నుంచి వచ్చింది కాబట్టి వేగంతో వచ్చి ఆ వాలుతలము యొక్క 2వ చివర నుంచి కూడా గచ్చు పైన, ఆ తలం పైన బండ కానీ గచ్చు కానీ గచ్చు పైన కొంచెం దూరం ముందుకు కదలడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఇదే వాలుతలంపై నుంచి, ఇదే ఏ అనే బిందువు నుంచి బంతిని వదలండి. ఇప్పుడు వదిలే ముందు ఏం చేద్దామంటే, ఈ వాలుతలం యొక్క 2వ చివర ఏదైతే ఉందో, వాలుతలం కింద గచ్చు పైన ఒక క్లాత్ని, ఒక గుడ్డను పేర్చండి. ఎలాంటి ముడతలు లేకుండా ఉండేటటువంటి గుడ్డను పేర్చండి. ఇప్పుడు ఏ అనే బిందువు నుంచి ఆ బంతిని వదలండి. అదే వేగంతో బంతి పైనుంచి దొర్లుకుంటూ వచ్చి ఈ వాలుతలం యొక్క చివరకు చేరుతుంది. అక్కడి నుంచి ఈ గచ్చు పైన కొంచెం ముందుకు కదులుతుంది. ఇందాక కదిలినటువంటి దూరం కన్నా కొంచెం తక్కువ దూరం కదలడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ దీనికి కారణాన్ని గనక ఎందుకో గమనించినట్లయితే,
ఇక్కడ గచ్చు, ఇందాక మనం గచ్చు పైన ఎలాంటి క్లాత్ లాంటిది ఏమీ వేయలేదు. ఆ బంతికి మరియు గచ్చుకి మధ్య ఉన్నటువంటి ఘర్షణ బలం తక్కువ కాబట్టి అది ఎక్కువ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే క్లాత్ వేసినప్పుడు బంతికి ఆ గుడ్డ యొక్క తలానికి మధ్య ఘర్షణ ఎక్కువ అవ్వడం వల్ల ఆ బంతి అంత ఎక్కువ దూరం వెళ్ళలేకపోయింది అనే విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మామూలు గచ్చు కన్నా గుడ్డ పేర్చినటువంటి తలము ఎక్కువ గరుకుగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ అసలు గరుకుతనము అంటే ఏంటి? పక్కన ఒక వస్తువుని చూసినట్లయితే ఒక వస్తువుని ఒక తలం పైన పెట్టారు. తలము ఒకవేళ నునుపుగా లేకుండా గరుకుగా ఉంది అంటే ఆ తలం పైన ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి, గుంటలు మెట్టలు అనేవి ఉంటాయి, కొంచెం ఎత్తుగా కొంచెం గుంటగా ఇలా గుంటలు మెత్తలు అనేవి ఉండడం జరుగుతుంది, ఎత్తుపల్లాలు ఉండడం జరుగుతుంది. అదే వస్తువు పైన కూడా ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి, మరీ స్మూత్గా ఉండదు కదా కొన్ని వస్తువులు. ఎత్తుపల్లాలు ఉండడం వల్ల ఎప్పుడైతే వస్తువుని ఆ తలం పైన ఉంచామో ఈ తలము యొక్క ఎత్తుపల్లాల మధ్యలో వస్తువు యొక్క ఎత్తుపల్లాలు కూడా మధ్యలో ఇలా ఇరుక్కోవడం జరుగుతుంది. ఇలా దానిలో ఆ ఎత్తు లోపల గుంట లోపల వస్తువు యొక్క గుంట, అలా ఎత్తుపల్లాలు వస్తువు యొక్క ఎత్తుపల్లాలు తలము యొక్క ఎత్తుపల్లాల మధ్యలో అలా ఇరుక్కుపోవడం జరుగుతుంది, అలా బంధింపబడడం జరుగుతుంది. అలా బంధింపబడడం వల్ల వాటి మధ్య ఘర్షణ బలం అనేది ఎక్కువ అవుతుంది. అలా పట్టుకుని బంధింపబడి ఉండడం వల్ల వాటిని అలా దానిపైనుంచి కదల్చాలి అంటే ఎక్కువ బలాన్ని ఉపయోగించబడి ఉంటుంది, వాటి మధ్య ఉండేటటువంటి ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. అలాంటి బలాన్ని మనము అలాంటిదాన్నే గరుకుతనము అంటాము. ఆ తలాలపై ఉన్నటువంటి ఈ ఎత్తుపల్లాలనే, ఎత్తుపల్లాలు కలిగినటువంటి తలాన్నే గరుకుతలము అంటాం. ఇలా గరుకుతలం వచ్చినప్పుడు వస్తువులు ఆ గరుకుతలంపై ప్రయాణించేటప్పుడు ఎక్కువ ఘర్షణ బలాన్ని ఆ తలము వస్తువు పైన కలుగజేయడం జరుగుతుంది. కాబట్టి ఘర్షణ బలము గరుకుతలం అనేది ఘర్షణ బలం పైన, ఘర్షణ బలం అనేది గరుకుతలం పైన ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే గరుకుతలం పెరిగితే ఘర్షణ కూడా పెరుగుతుంది. ఎంత ఎక్కువ గరుకైనటువంటి తలమైతే అంత ఎక్కువ ఘర్షణ బలం అనేది ఉంటుంది. ఎంత తక్కువ గరుకుతలం, స్మూత్గా ఉందనుకోండి, బాగా గరుకుతలం చాలా తక్కువగా ఉంటుంది, గరుకుతనం చాలా తక్కువగా ఉందనుకోండి, వాటి మధ్య ఘర్షణ బలం చాలా తక్కువగా ఉంటుంది, అది ఎక్కువ దూరం కదలడం జరుగుతుంది. కాబట్టి గరుకుతలం అనేది ఎక్కువగా ఉంటే, బాగా గరుగ్గా ఉంటే, తలం అనేది బాగా గరుగ్గా ఉంటే ఆ తలానికి వస్తువుకి మధ్య ఉన్నటువంటి ఘర్షణ కూడా పెరుగుతుంది అనేటటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఘర్షణ అనేది గరుకుతలం పైన ఆధారపడుతుంది. ఎలా అంటే గరుకుదనం పెరిగితే ఘర్షణ కూడా పెరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. నెక్స్ట్ విషయం గమనించినట్లయితే స్పర్శ వైశాల్యము, ఘర్షణ బలంపై స్పర్శ వైశాల్య ప్రభావం గురించి ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ఒక చిన్న కృత్యం చేయాలి. అదేంటంటే ఆ కృత్యానికి కావాల్సినటువంటి పరికరాలు ఒకసారి గమనించినట్లయితే ఒక చెక్క దిమ్మె కానీ ఒక ఇటుక కానీ కావాలి. చెక్క దిమ్మె అయితే బాగుంటుంది, ఇటుకైనా పర్లేదు. స్ప్రింగ్ త్రాస్ ఒకటి కావాలి, కట్టడానికి ఒక తాడు కావాలి. ఈ మూడు పరికరాలతో ఈ చిన్న కృత్యం చేద్దాం. మొదటిగా ఏం చేయాలంటే స్ప్రింగ్ త్రాసుకు దారం సహాయంతో చెక్క దిమ్మెని కానీ ఇటుకను కానీ కట్టి బలంగా లాగాలి. మనకు తెలుసు స్ప్రింగ్ త్రాసులో ఉండేటటువంటి సాగుదల, స్ప్రింగ్ యొక్క సాగుదల అనేది మనం ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తే సాగుదల ఎక్కువగా ఉంటుంది, తక్కువ బలాన్ని ప్రయోగిస్తే సాగుదల తక్కువగా ఉంటుంది. ఈ సూత్రం ఆధారంగా ఎప్పుడైతే స్ప్రింగ్ను చెక్కదిమ్మకి ఈ విధంగా ఎలాడితే రెండు రకాలుగా మనం చెక్కదిమ్మను స్ప్రింగ్కి కట్టవలసి వస్తుంది. మొదటిగా మనము చెక్కదిమ్మను హారిజంటల్గా ఇలా సమతలంగా కట్టండి. సమతలంగా కట్టినప్పుడు నిలువుగా కాకుండా అడ్డంగా ఈ విధంగా కట్టండి. కట్టి ఆ స్ప్రింగ్ త్రాసుని చేతితో ఈ విధంగా లాగండి. ఎప్పటి వరకు ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. స్ప్రింగ్ త్రాసును ఒక వేలితో ఇలా లాగామనుకోండి, ఈ చెక్క దిమ్మె కదలదు. రెండు వేళ్లతో లాగామనుకోండి, చెక్క దిమ్మె కదలదు. కొంచెం మూడు నాలుగు వేళ్ళు ఉపయోగించి ఇలా కొంచెం బలాన్ని ఉపయోగించాం, అయినా సరే చెక్క దిమ్మె కదలదు. ఎప్పుడు కదులుతుంది చెక్క దిమ్మె? ఈ రెండింటి మధ్య, చెక్క దిమ్మెకి తలానికి మధ్య ఉన్నటువంటి సైత్విక ఘర్షణ యొక్క గరిష్ట సైత్విక ఘర్షణ కన్నా ఎక్కువ బలాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే ఆ చెక్క దిమ్మె అనేది కదలడం జరుగుతుంది. కాబట్టి మనము సైత్విక ఘర్షణ యొక్క గరిష్ట హద్దు కన్నా సైత్విక ఘర్షణ యొక్క కదలడానికి సిద్ధంగా ఉన్నటువంటి దిమ్మె ఆ సందర్భంలో ఎలా ఉంటుందంటే సైత్విక ఘర్షణ గరిష్టంగా ఉంటుంది. ఆ సైత్విక ఘర్షణ యొక్క గరిష్ట బలం కన్నా ఎక్కువ బలాన్ని కనుక మనం ప్రయోగించినట్లయితే చెక్క దిమ్మ ముందుకు రావడం, మనం ఎప్పుడైతే ఎటైతే లాగామో అటువైపుకి చెక్క దిమ్మ రావడం జరుగుతుంది. ఇలా సైత్విక ఘర్షణ యొక్క గరిష్ట హద్దు కన్నా ఎక్కువ బలాన్ని ప్రయోగించి ఆ స్ప్రింగ్ ద్రాసును లాగాలి. అలా లాగినప్పుడు
ఇక్కడ రీడింగ్ ఎంత ఉందో, ఎంత బలం అనేది, ఎంత సాగుదల అనేది జరిగింది, ఎన్ని గ్రాముల రీడింగ్ చూపించిందో ఈ స్ప్రింగ్ త్రాస్లో మనం నోట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చెక్కదిమ్మను తీసేసి చెక్కదిమ్మను ఈసారి నిలువుగా కడదాం. చెక్కదిమ్మను నిలువుగా కట్టి ఇందాక మనం చేసినది ఈ శైత్యక ఘర్షణ యొక్క గరిష్ట అద్దు కన్నా ఎక్కువ బలంతో దాన్ని లాగుదాం. లాగినప్పుడు ఇందాకేమో హారిజంటల్గా ఎలా పెట్టాం, ఇప్పుడేమో నిలువుగా పెట్టాం చెక్కదిమ్మని. ఇలా లాగినప్పుడు ఆ చెక్కదిమ్మ ముందుకు కదలడం జరుగుతుంది. అప్పుడు కూడా ఈ స్ప్రింగ్ త్రాసులో రీడింగ్ను గమనించాలి. ఈ రెండు రీడింగ్లు దాదాపుగా సమానంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. చెక్కదిమ్మ అడ్డంగా ఎలా ఉంచినా, సమాంతరంగా ఉంచినా, లేదా నిలువుగా ఉంచినా, దాని యొక్క రీడింగ్ల మార్పు అనేది చాలా దగ్గరగా రావడాన్ని మనం, దాదాపు సమానంగా రావడాన్ని గమనించవచ్చు. కారణం ఏంటి? ఇక్కడ చెక్కదిమ్మ యొక్క ఆధార వైశాల్యం, స్పర్శ వైశాల్యం, ఇది తలానికి ఎక్కువ స్పర్శ వైశాల్యం, ఎక్కువగా తలానికి ఆనుకొని ఉంది. కానీ ఇలా నిలువుగా ఉంచినప్పుడు చెక్కదిమ్మ తలానికి తక్కువ తలము స్పర్శ వైశాల్యం అనేది ఉంది. కానీ ఎక్కువ స్పర్శ వైశాల్యం ఉన్నా సరే, తక్కువ స్పర్శ వైశాల్యం ఉన్నా సరే, రెండింటి యొక్క కదలడానికి అవసరమైనటువంటి శైత్యక ఘర్షణ యొక్క గరిష్ట హద్దు అనేది, బలం అనేది సమానంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రయోగం ద్వారా, దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, రెండు సందర్భాలలో కూడా ఘర్షణ బలం అనేది సమానంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ప్రకారము ఘర్షణ బలం అనేది స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. వస్తువు నిలువుగా ఉన్నా, అడ్డంగా ఉన్నా, స్పర్శ వైశాల్యం ఎక్కువగా ఉన్న వెడల్పాటి వస్తువు అయినా సరే, తక్కువ వెడల్పైనటువంటి వస్తువు అయినా సరే, దాని మధ్య ఉన్నటువంటి ఘర్షణ బలం అనేది సమానంగా ఉంటుంది. స్పర్శ వైశాల్యం ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఎక్కువ ఘర్షణ అనేది ఉండదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఘర్షణ బలం అనేది స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు అనేటటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇక లాస్ట్ది, ఘర్షణ బలం అనేది అభిలంబ బలంపై ఆధారపడి ఉంటుంది. ఒక చెక్కముక్కను తీసుకుని దాన్ని తలం పైన పెట్టి ఇదే స్ప్రింగ్తో లాగుతున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చెక్క పైన ఇంకొక చెక్కను పెడదాం. ఇంకొక చెక్కను పెట్టినప్పుడు మనం ఇందాక ఉపయోగించిన బలం కన్నా ఎక్కువ బలాన్ని ఉపయోగించవలసి వస్తుంది. ఎందుకంటే పైన ఉన్నటువంటి చెక్క దానిపైన అభిలంబ బలాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కింద ఉన్నటువంటి చెక్క పైన చెక్కపైన అభిలంబ బలాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి అభిలంబ బలం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఘర్షణ బలం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఘర్షణ బలము, అభిలంబ బలము రెండు కూడా చేతితో మనం లాగేటప్పుడు, ఒకళ్ళు ఎవరైనా చేతితో ఆ చెక్కను పట్టుకున్నారని గట్టిగా ఒత్తుతున్నారనుకోండి, దానిపైన అభిలంబ బలం కలుగజేయబడుతూ ఉంటుంది. కాబట్టి అభిలంబ బలం ఎక్కువగా ఉంటే, అభిలంబ బలం ఎక్కువగా ఉంటే ఘర్షణ బలం కూడా ఎక్కువ, గట్టి ఇంకా ఎక్కువ బలంతో లాగవలసి వస్తుంది. కాబట్టి అభిలంబ బలము, ఘర్షణ బలము రెండు కూడా ఒకదానితో ఒకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అభిలంబ బలం ఎక్కువ ఉంటే ఘర్షణ బలం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారము ఈ ఘర్షణ మూడిటిపైన వాటి యొక్క ఘర్షణ ప్రభావం ఎలా ఉంటుందో చూసాం. ఒకటేమో స్పర్శ వైశాల్యము, రెండవది ఇందాక క్లాస్లో మనం, రెండవది ఇక్కడ అభిలంబ బలము, అదేవిధంగా ఇక్కడ మనం చూసినటువంటి, ఇందాక క్లాస్లో మనం చూసినటువంటి ఈ ఘర్షణ బలం అనేది గరుకుతనము, గరుకుతలము మరియు స్పర్శ వైశాల్యము, అదేవిధంగా అభిలంబ బలాలలో ఘర్షణ అనేది స్పర్శ వైశాల్యం పైన మాత్రం ఆధారపడదు, గరుకుతలం పైన ఆధారపడుతుంది. గరుకుతలం ఎక్కువైతే స్పర్శ వైశాల్యం, గరుకుతలం ఎక్కువైతే ఘర్షణ బలం కూడా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా అభిలంబ బలం ఎక్కువైతే ఘర్షణ బలం కూడా ఎక్కువ అవుతుంది. అది తక్కువైతే తక్కువ అవుతుంది. రెండు అనులోమానుపాతంలో ఉంటాయి. కానీ స్పర్శ వైశాల్యం పైన మాత్రం ఘర్షణ బలం అనేది ఆధారపడదు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో ఘర్షణ బలం అనేది, ఘర్షణ బలంపై, ఘర్షణ బలం అనేది మూడు అంశాలపై ఏ విధంగా ఆధారపడి ఉంటుంది, రెండింటిపైన ఆధారపడుతుంది, ఒక దానిపై ఆధారపడదు, ఆ అంశాలు ఘర్షణ బలంపైన ఎలాంటి ప్రభావాన్ని చూపాయి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో సవివరంగా నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని ప్రక్కనే ఒక గంట సింబల్ కూడా ఉంటుంది, ఆ గంట సింబల్ని క్లిక్ చేసి పైన ఆల్ అనేటటువంటి ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడు అలా చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టము ఉండదు. ఇలా చేయడం వల్ల లాభం ఏంటంటే, మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి మన ఛానల్లో వీడియో పెట్టారనేటటువంటి ఇన్ఫర్మేషన్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. వెంటనే మీరు దాని మీద క్లిక్ చేయడం ద్వారా మన వీడియోని వెంటనే చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ కింద ఆ కామెంట్ బాక్స్లో రాసినట్లయితే వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్,
వందే మాతరం.